సో ఇప్పుడు ఒక మాట ఏంటంటే అవన్నీ పక్కన పెడితే మీకు ఇప్పుడు పాయింట్లోకి వస్తే ఈ పిల్లని నేను ఎత్తుకెళ్ళిపోయాను ఈ పిల్లని నేను ఏదో చేసేసాను అన్నది మీకు ఉన్న డౌట్ కదా కొనుక్కున్నాను లేదా అమ్మేస్తున్నాను లేదా కొంతమంది పిల్లల్ని నాకు పిల్లలు లేరు నేను పెళ్లి చేసుకొని విడిపోయాను 100 అయ్యాయా 1000 అయ్యాయా 10 అయ్యాయా 20 అయ్యాయా లేకపోతే ఇప్పుడు నేను చేసుకుంటాను ఎవడు అడిగేవాడు లేడు కానీ నేను ఒకటే మాట చెప్తా నాకు పిల్లలు కానీ మళ్ళీ ఇప్పుడు నేను నాకు ఇష్టం నిజంగా నాకు ఇష్టం ఎందుకంటే నా కర్మకి నేను ఎప్పుడూ నేను నేను ఒక తప్పు చేసి నేను ప్రెగ్నెన్సీ తీయించుకొని ఉంటాను నా చిన్నప్పుడు నేను ఓపెన్ గా ఇవాల్ చెప్తున్నా నాకు పెయిన్ ఉంది ఓపెన్ గా మాట్లాడగల కళ్యాణి ఇది అర్థమైందా నా కర్మ కాలి నాకు మ్యారేజ్ విషయంలో ప్రాబ్లం వచ్చి నేను ఏదో పోయి ఉంటదేమో నాకు అలాంటిది ఏదో ప్రాబ్లం అయ్యింది అలాంటిది చాలా మందికి అవుతుంటే అలాంటిది ఏదైనా ఉంటే ఆ పెయిన్ ఉండిపోతుంది పిల్లలు కావాలి పిల్లలు కావాలి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే పిల్లలు కావాలి ఉంటుంది నాకు పిల్లలు కావాలి కావాలంటే నా పిల్లలైనా పుట్టలేదు కాబట్టి నేను చేసుకోవాలని నాకు మిస్ అయిపోతుంది నాకు ఫీల్ ఉంది సో ఎవరైనా పిల్లలు ఉన్నారు దత్తత ఇస్తారని తీసుకోవాలని అనుకునేదాన్ని సో ఇలా జరిగాయి ఇలాంటప్పుడు ఈ పాప ఆడపిల్లలు అంటే నాకు ముఖ్యంగా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి నాకు చెల్లెలు లేరు నాకు ఇద్దరు తమ్ముళ్ళే నాకు ఆడపిల్లలు అంటే ఇష్టం అంటే నాకు ఇప్పుడు మళ్ళీ ఇంక రాస్తారేమో అభాషణ చేయించుకున్న కళ్యాణ్ అది కాదు అలాంటి వాళ్ళకి లేకపోతే అలాంటి పెయిన్ ప్రాబ్లమ్స్ పెళ్ళయి నాకు అభాషణ అయినప్పుడు నేను పెయిన్ పడ్డాను అంతేగాని ఇది కూడా రాయకండి మళ్ళీ పిచ్చి పిచ్చిగా అది కూడా మళ్ళీ నేను ఫైట్ చేయాల్సి వస్తుంది సో అది కాదు నాకు పెళ్ళయ్యే అభాషణ అయినప్పుడు నేను ఫీల్ అయ్యా ఇది ఇది నిజం ఎందుకంటే నాకు అది మళ్ళీ థాట్ వచ్చింది మళ్ళీ ఈ థంబ్నైల్స్ చూసాక మళ్ళీ ఏమొస్తాయి విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నట్టుగా నేను ఎవరిని నేను కిడ్నాప్ చేయలేదు నేను ఈ అమ్మాయిని అడాప్షన్ కూడా చేసుకోలేదు క్లియర్ అడాప్షన్ చేసుకున్నాను లీగల్గా ఉన్నాయా అంటే నేను చేసుకోలేదు నేను ఒప్పుకోవాలి కానీ అడాప్షన్ ప్రాసెస్ మాత్రం చేద్దామని మాత్రం అనుకున్నాం ఎప్పుడు 1 ఇయర్ దాకా పాపని అడాప్షన్ చేసుకోకూడదు అది రూల్ నేను ఈ పాపని ఎలా చేసుకుంటాను అడాప్షన్ నాకు రూల్స్ కొంచెం తెలుసు నేను కూడా చదువుకున్నాను చదువుకోకపోయినా నేను కొంచెం లీగల్గా పాయింట్స్ తెలుసుకుంటుంటాయి ఎందుకంటే ఫైట్కి వెళ్తాం కాబట్టి సో ఈ అమ్మాయిని అడాప్షన్ చేసుకోలేదు కానీ ఈ తల్లిదండ్రులు వీళ్ళు ఈ పాప తల్లిదండ్రులు వీళ్ళండి వీళ్ళకి ముగ్గురు పిల్లలు చూడండి ఇక్కడ ముగ్గురు పిల్లలు ఈ ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడు సో వీళ్ళ స్థితి దీన స్థితి ఓకేనా నేను చెప్పడం కన్నా వాళ్ళు చెప్తారు అది వినండి తర్వాత నేను కంటిన్యూ చేస్తాను నా పేరు గోవర్ధను నేను ఒక ఆటో డ్రైవర్ని అయితే మాకు ముగ్గురు పిల్లలు అయితే నార్మల్ డెలివరీ హాస్పిటల్లోనే అయింది గవర్నమెంట్ హాస్పిటల్లోనే అయింది అయితే మూడో డెలివరీ అయినప్పుడు పాప మా పాప పుట్టినప్పుడు ఆ పాప పుట్టినప్పుడు మా మిస్సెస్కి ఏమో హెల్త్ బాగాలేదు హెల్త్ విషయం వల్ల ఒక 25 డేస్ దాకా ఫీడింగ్ గిట్టా సరిగ్గా ఇవ్వలేదు ఆ పాపకి అయితే ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి నేను ఆటో నడపాలి రూమ్ తీసుకొని ఉంటున్నాను నేను ఇక్కడనే ఇబ్బంది అవుతుందని ఇబ్బంది అవుతుంది ఎవరికైనా ఇద్దామని ఆలోచనలు ఉంటే మా మా శ్యామన్న నాకు తెలుసు పరిచయం మామూలుగా అతనితో ఏది ఉన్నా కానీ పంచుకుంటా అంటే మా ఏరియాలో ఉంటాడు అతను అయితే ఇట్లా నీకు ఇంట్రెస్ట్ ఉంటే కళ్యాణి అక్క ఉంటుంది కదా నీకు తెలుసు కదా సినిమా యాక్టరు మంచి హెల్పింగ్ నేచర్ గిట్ట ఉంటుంది ఆ అక్కకి ఇస్తే ఒకవేళ ఆ అక్కకి ఫస్ట్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది నువ్వు గిట్ట చూస్తున్నావు కదా నీకు తెలుసు కదా అంటే ఇక ఆ అక్కని కలిసాం ఆ శ్యామన్న ద్వారా అయితే అక్కని కలిసిన తర్వాత ఏమన్నదంటే ఫస్ట్ పాపని తీసుకెళ్ళినాం పాపను చూసిన తర్వాత పాప చిన్న పాప ఉంది కదా మా దగ్గర ఉంటుంది ఉండదు డైరెక్ట్ అడాప్ట్ చేసుకోవాలంటే అట్లా ఉండదు కొన్ని ప్రాసెస్ ఉంటుంది కొన్ని రోజులు మా దగ్గర ఒకవేళ ఉన్నదనుకో మంచిగా ఉన్నదనుకో తర్వాత దాని ప్రాసెస్ తర్వాత చేద్దాము అంటే మీరు గిట్టా ఉండొచ్చు మా కలిసి ఉందాము మళ్ళీ పాప ఏడుస్తుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అలా అని మీరు గిట్టా ఉండొచ్చు అంటే మేము అక్కతోటే ఉన్నాం యాక్చువల్గా ఒక 4 డేస్ బ్యాక్ మేము యాక్చువల్గా ఈ విషయం జరిగిందని మాకు తెలియదు అక్కతో ఎవరితో ఏదో అయిందంట మాకు తెలియదు మేము ఊర్లో ఉన్నాం 5 డేస్ బ్యాక్ ఊరికి వెళ్ళాము అయితే సడన్గా 2 డేస్ నిన్న ఈవినింగ్ అక్క కలిసింది మాకు మా ఊరికే డైరెక్ట్ వచ్చేసింది ఆమె అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తారు తమ్ముడు ఇది ఇది అంటే మేము డైరెక్ట్ ఎందుకక్క మేము మా మనస్ఫూర్తిగా మేము మీ దగ్గర పెట్టాము వాళ్ళ క్లారిటీ ఇద్దామని మేము ఇక్కడ వచ్చామండి వీళ్ళు నాతోనే ఉంటారండి ఎందుకంటే ఈ పాప చిన్న పాప ఈ పాపను నేను పెంచడానికి నేను తల్లిని కాదు పాలు ఇవ్వడానికి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నపిల్ల అలవాటు అవ్వకుండా మనం ఎవరం పెంచలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ తల్లికి భారం అయింది అమ్మాయికి గర్భసంచిలో చాలా ప్రాబ్లం ఉంది అమ్మాయి టోటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర మేము ఈ పిల్లకి మీరు డిఎన్ఏ టెస్ట్లు చేసుకోవచ్చు తల్లిదండ్రులు కాకపోతే నన్ను నిలబెట్టండి పబ్లిక్ లో
మీరు ఎవడో వెదవన్నర వెదవ నా మీద కక్ష సాధింపుగా నేను వాళ్ళ మీద వేసిన కేసులకి అరెస్ట్ అవుతారన్న విధంగా వాళ్ళ భయాలతో వాళ్ళు ఉండి తప్పించుకుంటూ పోస్టులు పెట్టకుండా ఆపుకుంటూ అలాగే కొంతమంది ఏదో చేస్తే మొన్న ఏదో చెత్త పని ఆడెవడో ఉన్నాడు కదా వాడి మీద అయినందుకు ఆడ బచ్చగాడు వాడెవడే తిందులు ఉండడండి ఎందుకంటే వాడు కొంచెం సపోర్ట్ చేస్తుంటాడు ఎందుకంటే బాల్ బచ్చ కేలికేలమని నేను 22 సంవత్సరాలు కొన్నాను ఆడు మొన్న వచ్చి ఆడు బొంద ఆడు బోషాను ఆడేమో వచ్చేసి వాడి వాడి ఇందులో ఉంటాడంటే నేను అనుకోను బట్ దీని వెనక చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద హ్యాండ్స్ దానికి నేను అరెస్ట్ ప్లాన్ చేయించిన ఒక సంస్థ చాలా గట్టిగా పనిచేసింది అలాగే చాలామంది పనిచేశారు ఇప్పుడు కూడా చెప్తున్నా చాలా చాలా గట్టిగా దీని వెనక చాలా శక్తులు పనిచేశాయి సో ఇక్కడ క్లియర్గా ఉంది ఈ పిల్లల తల్లి తండ్రులు కూడా మా ఇంట్లోనే ఉన్నారు మాతోనే ఉన్నారు ఇప్పటికీ ఉంటారు ఎప్పటికీ ఉంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తిండి పెట్టడానికి నాకు బరువు కాదు అందుకనే నేను వాళ్ళు మా ఇంట్లో పెట్టుకున్నా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు ఈ ఆడపిల్లని ఆ పిల్లని సాధడానికి వీళ్ళ డబ్బులు లేవు కోవిడ్ టైంలో అబ్బాయి చాలా ఇబ్బందుల్లో ఉంటుంది చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అన్ని విధాలు హెల్ప్ చేస్తుంటా హెల్ప్ సో ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు వాళ్ళు నా పిల్ల నీ దగ్గర పెరిగితే అంతకన్నా సూపర్ నువ్వు చాలా బాగా చూస్తావు అక్క ఆ పిల్లని పెద్ద అదృష్టం మాకు ఇంకోటి లేదండి ఎందుకంటే మేము ఎంత కష్టపడినా కానీ ఒక 3 పూటలు అన్నం పెట్టగలుగుతాము కానీ మంచి ఫ్యూచర్ కోరుకుంటాం కదా భవిష్యత్తులో పిల్లలది ఫ్యూచర్ ఇప్పుడు అక్క దగ్గర ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు అతను మంచి స్కూల్లో చేర్పించి మంచి చదివిపిస్తుంది అక్క అందుకంటే మంచిగా చూసుకోవడానికి అదొక ఎగ్జాంపుల్ అన్నట్టుగా అయితే చూసుకోగలుగుతుంది ఒకవేళ ఇప్పుడు పాప మన దగ్గర నా దగ్గర ఉండలేదనుకో కొన్ని రోజులు నా దగ్గర ఉండండి మీరు ఉండలేదనుకో తర్వాత మీ పాప మీరు తీసుకెళ్ళొచ్చు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పారు అయితే మేము అక్కతోటే ఉన్నాము యాక్చువల్గా 5 డేస్ బ్యాక్ ఇంటికి వెళ్ళాము డైరెక్ట్ ఏం చేయలేదు డైరెక్ట్ ఇంటికే వచ్చేసింది వచ్చేసింది ఇక డైరెక్ట్ క్లారిటీ ఇవ్వాలి అది ఇది అంటే ఇక డైరెక్ట్ వచ్చినాం ఎందుకంటే దీంట్లో దాపరికం లేదు పాప అక్కడెక్కడో పుట్టలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టింది మా దగ్గర ఇది ఉంది కదా ఇప్పుడు బుక్ ఉంటది డిస్టార్జ్ లేదు ఎవరికి ఎవరిని కిడ్నాప్ చేసింది లేదు వీళ్ళు మాతోనే ఉంటారు ఇక ముందు కూడా నాతో ఉంటారు ఇంకోటి చెప్తున్నా ఇక ముందు కూడా నాతో ఉంటారు ఏంటంటే గనక వీళ్ళకు పెంచి పోషించేటటువంటి స్తోమత లేకపోవడం ఒకటి రెండోది ఏంటంటే గనక బేబీ బై బేబీ 3 బేబీస్ అయ్యేసరికి వీళ్ళకు పెద్దలు కానీ ఎవరు కానీ వీళ్ళకు సపోర్ట్ ఎవరు లేరు లేకపోయేసరికి అన్న ఏం చేయాలి ఇబ్బంది అవుతుంది ఆమెకేమో డెలివరీ అయినప్పుడు డాక్టర్స్ లేక నర్సు సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఆమెకు ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా ఇష్యూ ప్రాబ్లమ్స్ అయినాయి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు 3 పిల్లలు ప్లస్ ఆమెని చేసుకోవాలి ఈ నటు నడుపుకోవాలి ఈ జీవన విధానంలో ఇబ్బంది అవుతున్న సమయంలో వీళ్ళని అప్రోచ్ అవ్వడము నేను ఈ విషయాన్ని అక్కకి చెప్పడము ఇప్పటికీ కూడా అక్క తీసుకుని ఆల్మోస్ట్ నేను అడాప్షన్ చేసుకోనని చెప్పా 1 ఇయర్ అయిన తర్వాత నేను లీగల్ గా చేసుకుంటానని చెప్పాను కానీ నా మీద ఎలిగేషన్స్ చేసి నేను ఏదో చేసేసానని అయిపోయిందని అసలు అయిపోయిందని చెప్పారు నాకు ఆ మాత్రం బుర్రలేదా అంత బుద్ధి లేదా నేనే చాలా వాటి మీద వెళ్ళి కొట్లాడతాను అంత పని లేకుండా చేస్తున్నానా తెలిసిన తర్వాత ఏమన్నారంటే ఫస్ట్ పాపని తీసుకెళ్ళినాం పాపను చూసిన తర్వాత పాప చిన్న పాప ఉంది కదా మా దగ్గర ఉంటది ఉండదు డైరెక్ట్ అడాప్ట్ చేసుకోవాలంటే అట్లా ఉండదు కొన్ని ప్రాసెస్ ఉంటుంది కొన్ని రోజులు మా దగ్గర ఒకవేళ ఉన్నదనుకో మంచిగా ఉన్నదనుకో తర్వాత దాని ప్రాసెస్ తర్వాత చేద్దాము అంటే మీరు గిట్ట ఉండొచ్చు